డైలాగ్ అందరికి నచ్చిన ఒకటే డైలాగ్, కళ్ళున్నోడు చుట్టూ కాగితం తిరుగుతుంది. అది నిజమే కదన్న, కళ్ళున్నోడు చుట్టూ కాగితం తిరుగుతుంది. ప్రపంచం మొత్తం కాగితం చుట్టూ తిరుగుతుంది, కళ్ళున్నోడు చుట్టూ కాగితం తిరుగుతుంది. చూసిన వాళ్ళందరూ బయటకు వచ్చి చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నారు, సినిమా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలండి, మీరు ట్యాగ్ చేయండి, ఇంకా రివ్యూ ఇవ్వండి, సినిమా బాగుందని కొన్ని కొన్ని దగ్గర ఆగిపోతుంది. మీరు దయచేసి మీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటే మేము ఇంకా ముందుకెళ్తాం, థియేటర్లు పెరుగుతాయి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. బ్యూటిఫుల్ అన్న, షూట్ లో కూడా చాలా బాగుంటుండే అన్న, తెలుసు కదా మీకు చాలా స్ట్రిక్ట్ ఉంటాడు అన్న. కానీ అవును, డ్యూయల్ రోల్ చేశారు. ఆ సత్యబాబు అనే క్యారెక్టర్ అంటే ఫాదర్ క్యారెక్టర్ ఏదైతుందో, అసలు షూట్ లో జరిగినప్పుడు కూడా మేము చాలా ఎమోషనల్ అయిపోయామన్న. అంటే షూట్ అవును, అమాయకంగా ఏడుస్తూ షూట్ జరిగేటప్పుడు కూడా మేము చాలా ఎమోషనల్ అయిపోయాం సీన్ చూసి. ఆ తెలియని వ్యక్తిలాగా ఉంటారు. సో ఇక్కడ ఇంకా మ్యూజిక్ కలర్ గ్రేడింగ్ అవన్నీ అయినాక ఆ సౌండ్ తో వింటుంటే థియేటర్ లో అసలు అద్దరిపోయిందన్న. ఇంకా చూడని వాళ్ళు ఎవరంటే 100% థియేటర్ కి వచ్చి చూడండి. థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. ప్లీజ్ వాచ్ పరాక్రమం. మీకు నచ్చిన డైలాగ్ అన్నా, ఇందులో నువ్వు సూరి క్యారెక్టర్ చేసావంటే కదా, అవునన్న, ఎలా అనిపించింది మీకు? చాలా ఎక్సైటింగ్ ఉందన్న, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవడం. దీనికి సరోజనకు థ్యాంక్స్ చెప్పాలి. స్క్రీన్ మీద ఎవరి ప్రెజెన్స్ తగ్గకుండా అందరికీ చాలా ఈక్వల్ గా ఆయనతో పాటు నటించిన ప్రతి ఆర్టిస్ట్లకి సమన్యాయం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న సరోజన్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.